రైట్ వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిస్కషన్ బహుజన రాజ్యాధికార నిర్మాణం మరి బహుజనులు కోరుకుంటున్నా బహుజనులు ఆశపడుతున్నా బహుజనులు ప్రయత్నిస్తున్నా రాజ్యాధికార నిర్మాణం ఎలా ఉంటుంది ఎలా నిర్మాణం ఉంటే మరి బహుజనులందరికీ వారు కోరుకుంటున్న వారి యొక్క ఆశల సౌధం మరి నెరవేరుతుంది అన్న అంశం మీద మనతో పాటు మాట్లాడేందుకు డాక్టర్ రవిప్రసాద్ గారు ఉన్నారు వీరు రిటైర్డ్ ప్రొఫెసర్ కాకతీయ యూనివర్సిటీ ముందుగా వారిని ఇన్వైట్ చేద్దాం రవిప్రసాద్ గారు నమస్తే వెల్కమ్ టు ద షో సార్ రైట్ సార్ మరి అదేవిధంగా బహుజనులకు సంబంధించి యొక్క రాజ్యాధికార నిర్మాణం ఎలా ఉంటే బాగుంటుందంటారు ఎలా ఉండాలంటారు సిద్ధాంతపరంగా ఉందంటారు దీనికి సంబంధించి రాజ్యాధికారము అనేటువంటి పదంలో ఒక అర్థం ఉన్నది అది ఏమిటంటే రాజ్యము ప్లస్ అధికారం రాజ్యము అధికారం ఇవ్వాలి అధికారం ఎవరు ఇస్తారు ప్రజలు ఇస్తారు ప్రజలు ఎట్లు ఇస్తారు ఎమ్మెల్యేలను ఎంపీలను వాళ్ళు ఎన్నుకొని వాళ్ళు అధికారం ఇస్తారు అయితే ఈ అధికారం ఇచ్చేవాళ్ళు ఎందుకు ఇస్తారు అని చూడాలి సాధారణంగా ఈ మధ్య గమనిస్తున్న రాజ్యాధికారం అనే ఒక పార్టీ వచ్చింది రాజ్యాధికారం మా యొక్క లక్ష్యము అంటున్నారు అంటే రాజ్యాధికారం రమ్మనంగానే రావడానికి అది టీనా కాఫీనా టిఫినా కాదు కదా అట్లా వీళ్ళు ఏం చేస్తుంది ఒక టీ కాఫీ లాగా మాకు రాజ్యాధికారం కావాలి రాజ్యాధికారం రాదు రమ్మంటే వీళ్ళు చేయవలసింది ఏది ఎవరైతే రాజ్యాధికారాన్ని ఇస్తారో వాళ్ళ అవసరాలను చూడాలి చూసుకొని వాళ్ళ అవసరాలకు అనుగుణంగా నిర్మాణం చేయాలి ఇప్పుడు ఉదాహరణకి ఇల్లు కట్టాలి అంటే ఇల్లు కట్టాలంటే ఏం చేయాలి మొదట డిజైన్ వేసుకుంటారు ఎట్లా ఉండాలి బాత్రూమ్ ఎక్కడ ఉండాలి సిట్టింగ్ రూమ్ ఎక్కడ ఉండాలి బెడ్రూమ్ ఎక్కడ ఉండాలి అనేది ఒక నిర్మాణం ఉంటుంది అట్లా నిర్మాణం చేసుకుంటే ఇల్లు కట్టుకోవడం ఈజీ అయిపోతుంది అట్లనే ఎవరైతే ఆ రాజ్యాధికారం కావాలనుకుంటారో వాళ్ళు ప్రజలకు అనుగుణంగా ఏం చేయాలి నిర్మాణం చేయాలి రైట్ సార్ మరి రాజ్యాధికార నిర్మాణం అంటే మరి ఎవరైతే ఎక్కువగా జనసంఖ్య ఉంటుందో ధమాషా ఉంటుందో వారి యొక్క నిర్మాణం అంటే ఆ నిర్మాణంలో వారు ఎక్కువగా పాల్పంచుకోవాల్సి ఉంటుంది కదా మీరేమంటారు ఇప్పుడు జనసంఖ్య అన్నప్పుడు ఒక చిన్న విషయం తెలుసుకోవాలి జనము సంఖ్య పెద్దది కావచ్చు కానీ అందరికున్నది ఒకటే ఓటు ఆ ఓటు ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళే ఇస్తారు కదా అంతేగాని మా జనసంఖ్య ఎక్కువ ఉన్నది అని లేదా మేము ఎస్సీలమని బీసీలమని బహుజనులమని ఓటేస్తారా అందులో పోయిన తర్వాత ఓటు ఎవరికైతే వేస్తున్నారో ఆయన నిర్మాణం ఏమున్నది ఆయన ఏం చేస్తాడు అనేది తలకాయలు తిరుగుతుంది తిరిగిన తర్వాత తీసుకున్న పైసలు పని జ్ఞాపకం చేయడు తాగిన డ్రింక్ కూడా పనిచేయదు ఏం పనిచేస్తుంది తన భవిష్యత్తు ఐదేండ్లు ఈ ఐదేండ్ల లోపల తనకు ఈయన ఏం చేస్తాడు ఏం చెప్పిండు అనేది ముఖ్యమైన పని చేస్తుంది దీన్ని అర్థం చేసుకోకుండా మన రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారంటే నిర్మాణం లేకుండానే బతుకుతున్నారు అందుకొరకు అభివృద్ధి అయితే లేదు 74 సంవత్సరాలుగా అభివృద్ధి ఎందుకు కాలే అంటే వారికి నిర్మాణం తెలియదు కాబట్టి చేయడం తెలియదు తెలియదు కాబట్టి వీళ్ళు ఓటు కూడా అట్లనే ఇస్తున్నారు వేయడం వల్ల వాడు అట్లనే బతుకుతున్నారు వీటినే బతుకుతున్నారు కాబట్టి ఇప్పుడు చేయవలసింది ఏంటంటే ఎందుకంటే సమాజంలో ఎడ్యుకేషన్ వచ్చేసింది కొంత ఆర్గనైజేషన్ స్కిల్స్ కూడా వచ్చేసినాయి వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్స్ అవుతున్నాయి ఇన్ని అయిన తర్వాత కూడా ఒక రాజకీయ పార్టీ ఏం చేయాలా అనేటటువంటి ఒక సబ్జెక్టును ప్రజలకి ఇవ్వాలి అంటే ముందుగా మరి మేనిఫెస్టోలో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది కదా ఓట్లు వేయించుకునేటప్పుడు మేనిఫెస్టోలో మేము పలానా కార్యక్రమాలు చేస్తాం పలానా కార్యక్రమాలు చేస్తాం మా రాజ్యాధికార నిర్మాణం ఎలా ఉంటుందంటూ కూడా చెప్పడం జరుగుతుంది కదా మేనిఫెస్టోలో మేనిఫెస్టో ఎటువంటిదంటే రాజకీయ నాయకులకు అది ఒక భగవద్గీతనో బైబిల్ లాగానో పనిచేస్తుంది ఓకే ఎవరికి వాళ్లకు మేము రాసినాము మేము చూపెడుతున్నాము అని అంటారు కానీ ఈ దేశంలో దాదాపుగా ఇంకా 30-40% చదివే రాదు దాన్ని చదవనే చదవరు
అంతేందుకు అసలు రాజకీయ నాయకులే చదివారు రాజకీయ నాయకులు మానిఫెస్టోని చదివి ఇగో మేము ఇది చేస్తామంటారా వాళ్ళు ఎక్కడైతే ఒక మీటింగ్ పెడతారో ఆ మీటింగ్లో వాళ్ళ అవసరాలు ఏమవుతుంటాయో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు అది చేస్తామంటారు కానీ అది అది దానికి వాడు చెప్పిన దానికి మేనిఫెస్టోకు సంబంధం ఉండనే ఉండదు ఎందుకున్నదంటే పూర్వం నుంచి ఏమైందంటే ఇక్కడ ఒక నిర్మాణం వేరే వేరేగా ఉన్నది రైట్ సార్ అంటే ఒక రాజ్యాధికారాన్ని మరి నిర్మించుకున్న తర్వాత ఐదేళ్ల పాటు మరి సుభిక్షంగా పరిపాలించాలి అనుకున్నప్పుడు మరి ఎందుకని పరిపాలించలేకపోతున్నారు నేటి పాలకులు ఎందుకంటే వాళ్ళకు ఒక సరైన నిర్మాణం లేదు ఇప్పుడు రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారంటే వాళ్ళు రాజకీయాల్లో పట ఎంటర్ కావాలి దానికి డబ్బు ఖర్చు పెడతారు తర్వాత డబ్బు సంపాదిస్తారు అవి రెండే మార్గాలు ఈ దినాల్లో పట రాజకీయ నాయకులకు డబ్బు ఖర్చు పెట్టడం డబ్బులు సంపాదించడం ఈ డబ్బు ఖర్చు పెడదాం అంటే వాళ్ళ దగ్గర ఉన్నది ఖర్చు పెట్టడం సంపాదించడం అంటే ప్రజల నుంచి తీసుకోవడం రైట్ సార్ అంటే ఇటీవల యొక్క రాజకీయ పార్టీలలో కూడా మనం చూస్తున్నాం ఒకవేళ పోటీ చేసే అభ్యర్థికి ఆర్థిక స్తోమత లేకపోతే సో ఆ యొక్క ఆర్థిక స్తోమత లేని ఆ యొక్క వ్యక్తికి సో మిగతా పార్టీ వచ్చేసి కోట్లాది రూపాయలు ఒక సమకూరుస్తుంది అంటే ఇది ఎటుపోతుంది అంటారు ఈ యొక్క వ్యవస్థ అంటే ఎలక్షన్ అంటే కోట్లాది రూపాయలు రాజ్య నిర్మాణం అంటే ఒక రాజ్యాధికార నిర్మాణం అంటే కోట్లాది రూపాయలు ఒక సమీకరణం మారిపోయింది మీరేమంటారు అంటే దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది డబ్బు చుట్టూ రాజకీయం తిరుగుతున్నది డబ్బు చుట్టూ అధికారం తిరుగుతున్నది అంటే ఒకప్పుడు మరి మా చిన్నప్పుడు మరి ప్రజల చుట్టూ యొక్క రాజకీయం లేకపోతే రాజకీయ అధికారం అనేది తిరుగుతూ ఉంటుంది అని మేము అనుకున్నాం కానీ ఇప్పుడు మరి దశ తిరిగిపోయింది సో దీని యొక్క దిశ కూడా మారిపోయింది దీనికి ఎలా తీసుకోవచ్చు అంటారు ఈ దిశ మారిపోయింది కాబట్టి ప్రజలు కూడా మార్పు రావాలి రాజకీయ నాయకుల్లో మార్పు రాదు ఎందుకంటే మనకి డబ్బు ఉన్నది డబ్బు ఉంది కాబట్టి ఆ డబ్బుతో డబ్బు సంపాదించుకుంటాడు కానీ ఈ రహస్యాన్ని తెలుసుకోవాలి వాడు డబ్బు పెడుతున్నాడు డబ్బు కొరకే అని కానీ ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంది వాళ్ళకు కావాల్సింది అభివృద్ధి కదా కాబట్టి వాళ్ళకేం కావాలా అనేది ప్రజలు గ్రహించాలి కానీ ఇక్కడ ప్రజలందరూ గ్రహించారు కాబట్టి అటు రాజకీయాలకు ఇటు ప్రజలకు మధ్యవర్తిత్వంగా ఒక సంస్కరణవాదులు ముందుకు రావాలి ఇప్పుడు ఈ మధ్య మనం చూస్తున్నాం అంబేద్కర్ను పూలేను బుద్ధుడిని అందరిని పెట్టుకుంటారు వాళ్ళని కూడా వీళ్ళు పాటిస్తలేరు అసలు పాటించడం అనేది ఒకటి పెట్టుకోవాలి ఉదాహరణకి మతం అనేది నాకు వద్దు అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మతం చేంజ్ చేసుకున్నాడు చేంజ్ చేసిండే కులం కూడా చేంజ్ చేసింది కదా ఈ మధ్య ఉన్నటువంటి బహుజనులు ఎంతమంది మతాన్ని చేంజ్ చేసుకున్నాడు కులాన్ని చేంజ్ చేసుకున్నారు నువ్వు మతాన్ని చేంజ్ చేసుకోలేదు కులాన్ని చేంజ్ చేసుకోలేదు బాబాసాహెబ్ అంబేద్కర్ బొమ్మ పెట్టుకుంటున్నావు అంటే నువ్వు కపటివి కాదా కపటివి అయిన తర్వాత ప్రజలు నీకు ఎట్లా ఓటేస్తారు ఎట్లా ఓటేస్తారు వాళ్ళకి అంత జ్ఞానం లేదా ఉన్నది వాళ్ళకు బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాలు అందరికీ తెలిసిపోయినాయి ఈ మధ్య కానీ రాజకీయ నాయకులు ఏం చేస్తారు మధ్య పెడుతున్నారు మేము అది చేస్తాం ఇది చేస్తామని కానీ ఆయన చేసింది ఈయన చేస్తలేరు వాళ్ళ బొమ్మ పెట్టుకుంటున్నారు రైట్ మరి రాజ్యాధికారాన్ని ఒకవేళ నిర్మించాలి అనుకుంటే రాజ్యాధికారాన్ని నిర్మించాలనుకుంటే సో ఒక డబ్బు అనేది ఒక అవరోధంగా తీసుకోవచ్చు అంటారా డబ్బు అనేది ఎప్పుడు ముఖ్యమైందే దాన్ని ఎవరు కాదనలేరు కానీ డబ్బుతోటి సహా డబ్బు కంటే గొప్పవి కొన్ని ఉన్నాయి ఏంటంటే డబ్బు అనేది ఎందుకు ముఖ్యమంటే ఒక సెయింగ్ ఉన్నది మ్యాన్ కెనాట్ లివ్ బై బ్రెడ్ అలోన్ అంటే తిండితోనే మనిషి బతకడు ఇంకోటి ఉంటుంది అదేంటి అంటే అదే దాని సబ్జెక్ట్ అంటారు అంటే ప్రజల అభివృద్ధి ఆ అభివృద్ధి ఉంటుంది కాబట్టి ఆ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఏం చేయాలి ప్రజల్లో పాటు నిజమైనటువంటి అవకాశాలు నిజమైనటువంటి అవసరాలు ఏమున్నాయి అవి తీసుకోవాలి అవి తీసుకొని అవి చేస్తామని చెప్పేసి ఒక నిర్మాణం పెట్టుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా రాజ్యాధికారం కావాలి అంటే ప్రజలందరూ ప్రజలు రాజ్యాధికారం ఇస్తామయ్యా నువ్వేం చేస్తావు చెప్పు అని అంటారు కదా వీళ్ళేమనుకుంటారు రాజ్యాధికారమే అంటున్నారు అవును ఇచ్చిన తర్వాత నువ్వేం చేస్తావు చెప్పాలి కదా రాష్ట్ర మేనిఫెస్టో ముంగడబెట్టడం కాదు నువ్వేం చేస్తావు అనేది చెప్పాలి చెప్పినట్టయితే అప్పుడు ప్రజలు కన్విన్స్ అయిపోతారు ఫర్ ఎగ్జాంపుల్
భారత దేశంలో చాలా ముఖ్యమైన పాయింట్ ఇది భారత దేశంలో బహుజనలకు అధికారం రాలే ఎందుకు రాలేదు అని బాగా చూసినట్లయితే బహుజనలకు అధికారం రాకపోవడం కారణం ఏంటంటే ఇంట్లో అనేక కులాలు ఉన్నాయి అవి ఒకటి కాదు క్లియర్ అయిందా ఇవన్నీ ఒకటి కాదు అదే విధంగా అగ్ర కులాలకు కులం ఉన్నది కానీ వాళ్ళ అగ్రవర్ణాలని ఒక కులం ఒకటి కులం అది బ్రహ్మ క్షత్రియ వైశ్య వాళ్ళు ఒకటిలాగా ఉంటారు వాళ్ళు కలిసి ఉంటారు కలిసి తింటారు కలిసి పండుకుంటారు అన్ని కులాలు చేసుకుంటారు కానీ బహుజనులు కలిసి ఉండరు ఎస్సీల లోవలే 60 మంది కులాలు ఉన్నాయి 60 కులాలు 60 లక్షలుగా ఉంటారు ఇందులోనే అంటచబుల్స్ ఉన్నారు ఇందులోనే టచబుల్స్ ఉన్నారు బీసీలు ఉన్నారు ఇందులో అంటచబుల్స్ ఉన్నారు అంటే వీళ్ళు కలిసి ఉండరు అంటే దాదాపుగా 130 40 కులాలు కలిసి ఉండరు వీళ్ళు కలిసి ఉండనప్పుడు ఓటు ఎట్లా ఇస్తారు వీళ్ళు కాబట్టి ఇక్కడ చేయవలసింది ఏంటంటే అగ్ర కులాలు వాళ్ళు వేరువేరైనా ఒకటిగా ఉంటారు మనం కలిసి ఉండడానికి ఏం చేయాలి అనేది ముఖ్యం గమనించాలి కలిసి ఉండాలంటే ఏం చేయాలి ఒకటే ఒకటి అనేక కులాలు ఉన్నాయి కాబట్టి చేయవలసిన పని ఏంటిది అంటే మనం కులం మనకు ముఖ్యం కాదు బతుకు జరుగు ముఖ్యం అని కులాన్ని వాళ్ళు కింద పడేయాలి అంటే ఒకవేళ మరి వాళ్ళు కోరుకున్న రాజ్యాధికారం నిర్మించబడితే వాళ్ళకు బ్రతుకు రాదంటారా రాదు కదా ఎందుకంటే ఏ దేశానికైనా రాజ్యాధికారం అభివృద్ధి చేస్తుంది అధికారం ఉంటేనే అభివృద్ధి ఎందుకంటే వాళ్ళ చేతిలో డబ్బులు ఉంటాయి దాని చేతిలో రెజిస్ట్రేషన్ ఉంటుంది వాళ్ళ చేతిలో పార్లమెంట్ ఉంటుంది చట్టాలు ఉంటాయి పోలీసు ఉంటాయి మొత్తం నిర్మాణం అంతా వాళ్ళ చేతిలో ఉంటుంది కానీ వీళ్ళ చేతిలో నిర్మాణం లేదు కదా లేదు కాబట్టి బహుజనులు చేయవలసింది ఏంటంటే అగ్రకల వర్ణాలలాగా కులంతో పోవద్దు కులంతో పోతే వీళ్ళు అధికారానికి రారు కాబట్టి కులం అనేది నెక్స్ట్ ఎజెండా కావాలి ఫస్ట్ ఎజెండా వాళ్ళ అభివృద్ధి కావాలి అంటే ఇప్పుడున్న రాజకీయాల్లో మళ్ళీ కుల ప్రాతిపదికనే రిజర్వేషన్లు రిజర్వేషన్ల ప్రాతిపదికనే అధికారం కూడా వస్తుంది కదా ఎలా కాదంటారు అందుకొరకు ఇప్పుడు రిజర్వేషన్స్ ఎస్సీలకు ఎస్సీలకు ఉన్నాయి ఈ రిజర్వేషన్లు ఎట్లా ఇస్తున్నారు వీళ్ళకు ఏబీసీడీ ప్రకారం ఇస్తున్నారు కదా ఆ ఏబీసీడీ పెట్టుకొని ఇప్పుడు కమ్మరి కుమ్మరి మాలామాల ఎందుకు పెట్టుకోవాలి ఏబీసీడీ పెట్టుకొని అయిపోతుంది కదా ఏబీ అంటే అదేం కులం ఎవరికి అర్థం కాదు బి అంటే అది ఎవరికి అర్థం కాదు సి అంటే ఎవరికి అర్థం కాదు అట్లా పెట్టుకొని ఏబీసీడీలు బీసీలు ఏబీసీడీలు ఎస్సీలు మనమంతా కులం తర్వాత ఇగో ఏబీసీడీ అనుకుందామయ్యా రాజ్యాధికారం కొరకు అని ఏబీసీడీ అనుకోవాలి అనుకొని వీళ్ళు ఏం చేయాలి వీళ్ళు మాదిగా మాల అని పేరు పెట్టుకుంటున్నారు చారి ఆచారి అని ఇట్లా వేలు పెట్టుకుంటున్నారు పెట్టుకోకుండా కుల పేరుకు కులాన్ని పెట్టుకోకుండా ఏబీసీడీగానే వీళ్ళు లెక్క పెట్టుకోవాలి ఎందుకంటే రాజ్యాధికారం రావాలంటే ఇంతకంటే వేరే మార్గం లేదు ఎందుకంటే వాడిని కాపీ కొట్టలేరు అగ్ర కులాలను కులాంతోనే తీసుకొచ్చుకుంటారు ఎందుకు వానికి లాభమైంది కాబట్టి వాడు దాన్ని ఇచ్చిపెట్టాడు వీళ్ళకి లాభం కాలేదు కాబట్టి వీళ్ళు ఏం చేయాలి కులాన్ని ఇచ్చిపెట్టాలి ఇచ్చిపెట్ట దమ్ము లేకుంటే వీళ్ళు దాని కింద పడేయాలి లేదా సెకండ్ కేటగిరీ రైట్ సార్ మరి రాజ్యాధికారాన్ని నిర్మించుకున్న తర్వాత ఆ రాజ్యాధికారంలో ఎవరినైతే పావులుగా ఉపయోగించుకున్నారో ఎవరినైతే ఓటర్లుగా ఉపయోగించుకున్నారో అటు తర్వాత వారిని మర్చిపోతున్నారు నేటి రాజకీయ నాయకులు ఏమంటారు మీరు ఇక్కడ ఇదే ఇంకో పెద్ద విషయం ఇది ఎవరు ఎవరికి ఎంత సహాయం చేసినారో వాళ్ళని గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు ఓటర్లకు ఓటు వేసిన తర్వాత పట్టించుకోకపోవడం అనేది ఉండకూడదు ఎందుకు ఓటుతోనే మనకి అధికారం వచ్చింది కదా అని ఓటేసి వేసిన వాడు గుర్తుపెట్టుకోవాలి ఓటు వేయించుకున్న వాడు గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకొని రాజకీయ నాయకులు కూడా అధికారం వచ్చిన తర్వాత వాళ్ళు కూడా కులాన్ని పాటించకుండా ఏబీసీడీని పాటించాలి ఒకవేళ ఏబీసీలను పాటించితే కూడా నష్టం అనుకుంటే కేవలం బీసీలు ఎస్సీలు అంతవరకే పరిమితం కావాలి అది కాదు అనుకుంటే మానవతావాదం పెట్టుకోవాలి మనము మనుషులుగా పుట్టినాం కాబట్టి మనుషులుగా బతుకుతాం మనిషి పుట్టింది వాస్తవానికి ఏంటంటే తెల్ల పేపర్ లాగానే మనిషి పుట్టడు రైట్ సార్ అంటే ఇప్పుడు రాజ్యాధికార నిర్మాణంలో మరి ప్రధానంగా మనకు కనిపించే అంశాలు ఏంటంటారు ఒక నిర్మాణం చేసేటప్పుడు నిర్మాణం చేయడానికి మొట్టమొదటిది అధికారంలో ఉన్నవాడు ఏం చేస్తుండో అధికారం లేని వాళ్ళు దానిని కాపగొట్టకుండా వీళ్ళు డిఫరెంట్గా ఒక నిర్మాణం పెట్టుకోవాలి వాళ్ళదేమో కుల నిర్మాణం
కుల సమాజం అనేది వాళ్ళది వీళ్ళది ఏముంటది కుల నిర్మాణం కాదు వీళ్ళది అభివృద్ధి నిర్మాణం పెట్టుకోవాలి అభివృద్ధికి ఏమేం అవసరం ఫర్ ఎగ్జాంపుల్ దరిద్రం ఉన్నది అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఉన్నది ఇప్పుడు దరిద్రం ఎట్లా పోతది వెరీ సింపుల్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ పోతే దరిద్రం పోతది ఈ రెండు అన్నదమ్ములు అనుకోవాలి అనుకొని అన్‌ఎంప్లాయ్‌మెంట్ పోతే అన్‌ఎంప్లాయ్ పోతేనే దరిద్రం పోతది ఈ దరిద్రం పోతేనే ఈ బడుగు బలహీన వర్గాలంతా బలంగా తయారవుతారు అనేది పెద్ద విషయం పెట్టుకోవాలి కులం తోటి దరిద్రం పోదు ఎందుకంటే కులం తోటే దరిద్రం వచ్చింది కులం తోటే అన్‌ఎంప్లాయ్‌మెంట్ వచ్చింది కులం తోటే ఎవడు ఏం పని చేయాలో దానికి పరిమితం అయిపోయారు కాబట్టి కులాన్ని విడిచిపెట్టాలి కులాన్ని విడిచిపెడితే ప్రతిభాని పెరుగుతుంది మనిషి ఎవడికి ఏది చేతనైతుందో ఆ పని చేసుకుంటారు ఆ పని చేసుకున్నట్టయితే అప్పుడు అభివృద్ధి అనేది మొదలైతది ఇప్పుడు ఏమైపోతుంది మాదిగవాళ్ళు ఉన్నారు వాడు ఎంత గెద్ద గోడైనా గది చెప్పులు కుట్టాలి కమ్మరోలు ఉన్నారు ఎంత పెద్దోడైనా కమ్మరు పని చేయాలి కానీ అగ్రకులాలకు అట్లా లేదు వాడు ఏ పనైనా చేయొచ్చు వాడు ఇప్పుడు ముస్లింస్ తీసుకోండి ముస్లింస్ ఇతర దేశాల్లో బట వాళ్ళ విభేదం లేదు కాబట్టి అన్ని పనులు వాళ్ళే చేసుకుంటున్నారు చిన్న మీరు చూడండి ఒక పంక్చర్ సైకిల్ షాప్ దగ్గర నుంచి ఒక టాటా బిల్డర్ దగ్గర కూడా ముస్లింస్ పని చేస్తారు ఎందుకు ఏ పని ఏ వాళ్ళు చేయాలని ఏం లేదు కాబట్టి వీళ్ళు కూడా ఏం చేయాలి వీళ్ళ ప్రతిభను బట్టి వీళ్ళు చేసేదాన్ని బట్టి వీళ్ళ టాలెంట్ను బట్టి వీళ్ళు పనులు చేయాలి అంతేగాని మేము ఈ కులం కాబట్టి ఈ పని చేస్తాము అనేది ఉండద్దు ప్రత్యేకంగా ఈ దినాల్లో పట రైట్ సార్ అంటే రాజ్యాధికార నిర్మాణంలో మరి కులాల యొక్క పాత్ర ఎంతవరకు ఉందంటారు రాజ్యాధికార లోపల కులాల పాత్ర ఎంత ఉన్నా దాన్ని పని చేయకుండా చేయాలి దాని పాత్ర లేకుండా చేస్తేనే అప్పుడు బహుజనులకు భవిష్యత్తు ఉంటుంది లేకుంటే ఉండదు ఎందుకంటే 74 సంవత్సరాల్లో మనం చూసినాం కదా వాడు కులంతో వస్తుండు పోటీ చేస్తున్నాడు వీడి కులాల ప్రకారం ఓటేస్తున్నారు ఏమున్నది దొందు దొందే ఒక సన్యాసిని చూసి బూడిద రాసుకుంటే వీనికి ఏమొస్తుంది బూడిద వస్తుంది అందుకొరకు బహుజనులకు ఇష్టమున్నా లేకున్నా కులాన్ని పక్కకు పెట్టాలి పట్టకు పెట్టకుంటే అభివృద్ధి రాదు రాజ్యాధికారం ఎట్టి పరిస్థితుల్లో రాదు కాబట్టి వీళ్ళ నిర్మాణం ఎట్లా ఉండాలని అంటే కేవలం అభివృద్ధి మానవతావాదము లేదా ఏబిసిడి ఏదో ఒకటి పెట్టుకోవాలి పెట్టుకొని వాళ్ళ యొక్క నిర్మాణం ప్రకారం వాళ్ళ యొక్క అవసరాలకు అనుగుణంగా వాళ్ళు ముందుకు పోవాలి రైట్ సార్ డాక్టర్ రవిప్రసాద్ గారు వెల్ సెట్ థ్యాంక్స్ ఫర్ ది కమింగ్ థ్యాంక్ యూ మచ్ అండి థ్యాంక్ యూ మచ్ రైట్ మరి మొత్తానికి రాజ్యాధికార నిర్మాణంలో భాగంగా ప్రతి ఒక్క మరి బహుజనుడు కూడా ముందుకు రావాలంటూ తన దగ్గర ఉన్న ఏవైతే లోపాలు ఉంటాయో వాటిని అధిగమించుకుంటూ అదేవిధంగా సుస్థిర ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుంటూ సుస్థిరంగా ఒక రాజ్యాధికారాన్ని నిర్మించుకునే క్రమంలో అందరూ ముందుకు వెళ్లాల్సిన బాధ్యత తమ యొక్క భుజస్కంధాల మీద ఉంది అంటూ మరి డాక్టర్ రవిప్రసాద్ గారు తమ యొక్క అభిప్రాయంగా చెప్పడం జరిగింది ఇది ఇవాళ స్పెషల్ డిస్కషన్ మరొక డిస్కషన్ మళ్ళీ కలుద్దాం అంటే దాన్ని కీప్ వాచింగ్ మాస్టర్ కిటివి ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్